వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ మాధవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తి చేయటంలో ఆయన పాత్ర మరవలేనిదని, జయశంకర్ సార్ సేవలను యావత్ తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోవద్దని, ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందని, సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు నిమ్మచెట్టు విజయ్ మహేష్, సిఈఎస్ఎస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, అన్నారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన అనేక విప్లవ ఉద్యమాలలో సామాజికత కాకుండా చైతన్యంగా ముందుంటూ అనేక తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అనేక అడుగులు వేస్తూ వారి వంతుగా చివరి వరకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చివరి వరకు తన వంతుగా కృషి చేస్తూ అడుగులు వేస్తూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం రావడం పోరాటం చేయడం జరిగింది. మరి మన సమైకాంధ్ర ఉన్నప్పుడు మన తెలంగాణ వాసులు ఆంధ్రాకు వచ్చినప్పుడు మరి ఆంధ్ర వాసులు మన తెలంగాణ వాసులపై అజమాయిషి చేస్తున్నప్పుడు అది చూసి తట్టుకోలేక మన జయశంకర్ సార్ గారు మరి ఉద్యమ విద్యార్థి దశలోనే ఉద్యమ బాట పట్టినారు. మరి అలాంటి జయశంకర్ సార్ గారి వారి జ్ఞాపకాలు ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మరి ఈ రకంగా మన తెలంగాణ